ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ గా నిర్వచిస్తే ఎఫ్ ఆఫ్ టాన్ ఏ టాన్ టీటా ఈక్వల్ టు కాస్ టూ టీటా అని చూపండి. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఈక్వల్ టు టాన్ టీటా సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు నీకు ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ టాన్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ టాన్ టీటా హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ టాన్ టీటా హోల్ స్క్వేర్. ఇందులో ఇప్పుడు నీకు కాస్ టూ టీటాలోకి రాయాలంటే ఈ మొత్తం ఈక్వేషన్ని కాస్ టూ టీ అంటే కాస్లోకి చేంజ్ చేయాలి. అప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. అప్పుడు సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా, అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఉన్న దగ్గర సీకెంట్ స్క్వేర్ టీటా రాయవచ్చు. అప్పుడు నేను ఏం చేస్తున్నా, 1 మైనస్ టాన్ స్క్వేర్ టీటా బై సీకెంట్ స్క్వేర్ టీటా. ఇప్పుడు నేను దీన్ని డివైడ్ చేస్తున్నా, అప్పుడు నీకు 1 బై సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా బై సీకెంట్ స్క్వేర్ టీటా అవుతుంది. అప్పుడు 1 బై కాస్ టీటా ఈక్వల్ టు 1 బై సీకెంట్ టీటా. ఇప్పుడు దీన్ని నేను 1 బై సీకెంట్ టీటా హోల్ స్క్వేర్ రాశాను, అంటే కాస్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే మైనస్ దీన్ని ఉన్నా టాన్ టీటాని సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా, ఎందుకంటే టాన్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా రాశాను. తర్వాత సీకెంట్ స్క్వేర్ టీటాని కాస్ స్క్వేర్ టీటాగా రాశాను. ఇప్పుడు ఇందులో కాస్ స్క్వేర్ టీటా క్యాన్సల్, దీన్ని కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా చివరికి మిగిలింది. దీని ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు కాస్ టూ టీటా. ఇది ఎలా వచ్చిందంటే కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే మనం ఏం తీసుకున్నాం, టీటా ప్లస్ టీటా తీసుకున్నాం. అప్పుడు కాస్ టీటా సైన్ టీటా సైన్ టీటా, అంటే ఏ ప్లస్లో టీటానే బి ప్లస్లో టీటానే. అప్పుడు నీకు ఇక్కడ కాస్ టూ టీటా వచ్చింది. అప్పుడు నీకు ఇక్కడ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా సేమ్ వచ్చిందా, కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు కాస్ టూ టీటా.